వస్తున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేనా? చాలామంది ప్రశ్న ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. ఎందుకంటే ఖమ్మంలో కేంద్ర బృందం ఏరియల్ సర్వే, వరద బాధితుల ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్న బండి సంజయ్ బచ్చి విక్రమార్క, మధ్యాహ్నం సెంట్రల్ టీంతో రేవంత్ భేటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇల్లు చేసాం. మరి ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు అంత బిజీగా ఏమున్నారు? వరదలతో నా తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోతూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు రారా అండి? ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 8 మంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంపీలు ఉన్నారు కదండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఉన్నారు కదండి, మరి వీళ్ళందరూ కేంద్రానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి రావడానికి ఎందుకు విముఖత చూపెడుతున్నాడు? మన రాష్ట్రంలో ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఇచ్చినాం కదా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మౌనం వెనుక వీడని మిస్టరీ ఏంటి అంటే, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండూ కూడా దోస్తులే. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఖచ్చితంగా దోస్తులు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలోకి కనీసం పర్యటించి కనీసం ఇక్కడ పరిస్థితులను కూడా తెలుసుకోలేకుండా కేవలం ఏదో ఇద్దరు మొక్కుబడిగా ఇద్దరు మంత్రులను పంపించిండు అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లియర్ కట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దొందు దొందే శేనుపాడే, కాంగ్రెస్ బీజేపీ రెండు రెండే, కాబట్టి ఖచ్చితంగా జరిగే అంశం అదే అని చెప్పక మానదు. ఇక దానితో పాటుగా ఇంకొక ఎపిసోడ్ ఏంది అంటే మీ అందరికీ